కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చేనేత కార్మికులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలన్నారు. పీఎంఈజీపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి బిజలీ యోజన సంక్షేమ పథకాలను చేనేతలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు. అనంతరం చేనేత వస్త్రాల గొప్పతనం తెలుపుతూ చేనేత కార్మికులు నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి వరప్రసాద్, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, జిల్లా సహకార అధికారి గుర్రప్ప, దేవాంగ సమితి నాయకులు మన్నెం సతీష్, శంకరయ్య, పముజుల రవి, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. సో మనం ఇప్పుడు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే భాగంగా మొత్తం స్టేట్లో మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ర్యాలీతో స్టార్ట్ చేసుకొని ఇంకొక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి మన నేషనల్ హ్యాండ్లూమ్స్ డే బాగా వీఆర్ గివింగ్ వైడ్ పబ్లిసిటీ. ఎందుకంటే మనకు వీవర్స్, మనం నెల్లూరులో చూసినట్లు అయితే మనకు వీవర్ సొసైటీస్ చాలా ఉన్నాయి. దానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కోఆపరేటివ్ కూడా చేయడం జరిగింది. సో కొన్ని కాలం నుంచి అయితే మనకు అంటే సబ్సిడీ స్కీమ్లు కానీ అవన్నీ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనం అమలు చేయడం జరిగింది. అది కాకుండా కూడా లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు వీవర్స్ కోసము, అదే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు కూడా అమలు చేయడం జరిగింది. కానీ ఈ హ్యాండ్లూమ్ డేలో మనం నేను ఏం చెప్తానని అనుకున్నారంటే, మనకు చాలా రకరకాల గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి వీవర్స్ కోసం. మనం ఇప్పుడు తీసుకున్నదైతే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పిఎంఈజీపీ అని చెప్పి దొరికే ప్రోగ్రామ్. అదే కాకుండా ఇంకా సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వీవర్స్ కోసం, వీవర్స్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం, కొత్త హ్యాండ్లూమ్ డిజైన్స్ జిల్లాలో తీసుకురావడానికి కోసం దీని అన్నిటికీ వాడుకోవచ్చు. దానికి మేజర్గా కోఆపరేటివ్ సొసైటీసు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ, ఇవన్నీ కూడా బాగా ఎఫర్ట్ పెట్టాలని కోరుతున్నాము. జిల్లా యంత్రాంగం తరపు నుంచి వీవర్స్ కోఆపరేటివ్స్కి, అదేవిధంగా జిల్లాలో ఉన్న వీవర్స్ అందరికీ కూడా ఇలాంటివి ప్రోగ్రాంలో పాల్గొనడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతాయి. అదేవిధంగా మనకు ప్రధానమంత్రి బిజ్లీ యోజన అని చెప్పి, అంటే సోలార్ ఇంటింటికి సోలార్ ఒక 300 యూనిట్స్ వరకు ఫ్రీగా ఇవ్వడం, ఆ స్కీమ్ కూడా అమల్లో అవుతున్నాయి. ఎస్పీడీసీఎల్ ద్వారా అవి కూడా చేయడం జరుగుతున్నాయి. సో ఈ స్కీమ్ కూడా, అంటే మోస్ట్లీ మనకి వీవర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళంత పెద్ద క్లస్టర్స్ కింద చేయడం జరగదు. అంటే వాళ్ళు మామూలుగా ఇంట్లో ఏదో ఒకటి ఒక చిన్న యూనిట్ పెట్టుకొని నడిపించడం జరుగుతాయి. అది కాబట్టి వాళ్ళు ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి ఈ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కూడా ప్రతి ఒక్క వీవర్ ఇంటికి అందజేసినదిలో అయితే మన వాళ్ళది వర్కింగ్ ఎక్స్పెన్స్ తగ్గించేయచ్చు. అదేవిధంగా పిఎంఈజీపీ, అదేవిధంగా సిడిపి స్కీమ్స్ ద్వారా మనం వాళ్ళది ఇన్కమ్ పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంది. దీనికి అన్నిటికీ ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా హ్యాండ్లూమ్ జేడీ గారిని, వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆల్ వీవర్స్కి నాది నేషనల్ హ్యాండ్లూమ్ డే భాగంగా గ్రీటింగ్స్ ఇస్తున్నాను, సెలవు తీసుకున్నాను. థ్యాంక్స్ సార్. అందరూ కూడా ముందుకొచ్చి చేనేత వారి యొక్క అభివృద్ధి కొరకు కాంక్షించి కోఆపరేట్ చేయడం, సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చేనేత దినోత్సవం అంటే చేనేతలకి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు 2015 నుంచి రెగ్యులర్గా జరుపుతున్నారు మన భారతదేశంలో. ఇది ఆటోమేటిక్గా స్వదేశీ ఉద్యమం కింద స్టార్ట్ అయినటువంటి 1905 స్వదేశీ ఉద్యమం కింద స్టార్ట్ అయ్యి ఈరోజు కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ రాను దినదినాలతో చేనేత వాళ్ళ యొక్క ఆర్థిక వరుస స్థితి దెబ్బతిన్నది. తిరిగి ఈరోజు మీరు పేపర్లు కూడా చూసుంటారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాత స్కీములు కూడా రివైవ్ చేసి దీనికి ఒక నూతన ఉత్తేజం తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పినని చెప్పడం మరి చదివా. ఈ సందర్భంగా మరి అధికారులకు కలెక్టర్ గారికి కూడా చాలా బాధ్యత ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా ఒకసారి సమావేశం జరిపి దీన్ని ఏ విధంగా అయితే ఈ సొసైటీ వ్యవస్థని పునరుద్ధరించడం, ఆప్కో వ్యవస్థని రీఆర్గనైజ్ చేయడం చేస్తారనేటటువంటి దాని మీద మనం భవిష్యత్తులో ఒకసారి కలెక్టర్ గారిని కూడా కలిసి, మరి మంచి కలెక్టర్ గారు వచ్చారు, ఆయన చాలా యాక్టివ్, ఆయన చాలా ఉత్సాహం ఉంది. కలెక్టర్ గారిని మనం ఉపయోగించుకొని వారి దృష్టికి మన సమస్యలు తెచ్చి ఈ సంవత్సరం నుంచి అయినా గట్టిగా మన చేనేత వారి యొక్క భవిష్యత్తు కృషి చేద్దామని ఈ సందర్భంగా
చేనేత కార్మికులకు, మాస్టర్ వేవర్లకు, చేనేత రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, ఉద్యోగ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ నా పేరు బుధవారం బాలాజీ, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడిని. ఈ ఆగస్టు 7వ తేదీ చేనేత దినోత్సవం మాకు ఒక పెద్ద పండగ లాంటిది. ఈ పెద్ద పండగని ఇచ్చిన ప్రభుత్వాలు కేవలం పండగ అయితే ప్రకటించారు, కానీ మా ఇస్తర్లో ఉత్తిస్తర ఆకేశారు. కేంద్రంలో చూస్తే హ్యాండ్లూమ్ బోర్డులు ఎత్తేసారు, జిఎస్టీది ఇచ్చారు. లోకల్గా వస్తే గత ప్రభుత్వాలు నేతన్న నేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏదో మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దయచేసి ప్రభుత్వ పెద్దలారా, మా కష్టాలని, మా చేనేతల్ని ఆలోచించి, మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.